బ్యాక్ డిజిటలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో తెలంగాణలో నిన్న మొన్న హైదరాబాద్లో అన్ని థియేటర్స్లో వెళ్ళి సినిమా చూశాను, మార్నింగ్ షో నైట్ షోస్ అన్ని చూశాను. రెస్పాన్స్ అవుట్ స్టాండింగ్గా ఉంది. సో ఒకసారి ఆంధ్ర సైడ్ ఎలా ఉందో కూడా చూద్దామని, విజయవాడలో, గుంటూరులో, ఏలూరులో, కొవ్వూరులో అన్నిట్లో కూడా ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చాము. అ వెరీ వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ హౌస్ఫుల్స్ అవుతున్నాయని వింటున్నాను నేను. ఐ హోప్ వీఆర్ ఎంటర్టైనింగ్ యూ గుడ్. ఫస్ట్ ఈ సినిమా పేరు నరుడి బ్రతుకు నటన, ఈ సినిమా పేరు. కాకపోతే ఇప్పుడు నరుడి బ్రతుకని సగం చెప్పే లోపు వెళ్ళిపోతున్నారు జనాలు, చాలా అంత పెద్దగా ఉంది ఆ టైటిల్. సో అలా కాకుండా ఇంకొంచెం క్యాచీగా, ట్రెండీగా, అండ్ ఈ సినిమా ఒక క్యారెక్టర్ గురించి కదా, సో ఆ పేరు పెడితే ఎక్కువ రీచ్ వెళ్తుంది అని థాట్ తోటి మార్చామన్నమాట. బోల్డ్ కన్నా కూడా రియలిస్టిక్ క్యారెక్టర్స్ అండి ఉన్నది. మీ డీజేటీలో చూసారా? ట్రైలర్ చూడొద్దు, సినిమా చూసి మీరు చెప్పండి. లేదు, సినిమా చూసిన వాళ్ళు ఎవరు అని అనరు. అవును అవును. అదే మేబీ చాలామంది ఆలోచించారు, నేను ఆలోచించలేదు, అందుకే నాకు హిట్ సినిమా ఉంది సార్ ఈరోజు. అలా ఏం లేదండి, ప్రతి సబ్జెక్ట్కి ఒక ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు ప్రతి సబ్జెక్ట్కి. సో ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ యూత్ అండ్ కామెడీ అండ్ కొంచెం రొమాన్స్ కామెడీ అండ్ చిన్న థ్రిల్ అది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఈ సినిమా ఆడియన్స్. సో అందుకే ఆ ఆడియన్స్కి కేటర్ అవుతుందన్నమాట ఈ సినిమా. అంటే నేను కృష్ణాయనస్ లీల చేసిన తర్వాత అలాంటి రోల్ నాకు మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది అని అనుకున్నాను. ఇప్పుడు డీజేటీలు చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి రోల్ రావడానికి నాకు డెఫినెట్లీ మళ్ళీ చాలా టైం పడుతుంది అని అనిపిస్తుంది. సో ఐ థింక్ డ్రీమ్ రోల్ అనేది మన బాడీ లాంగ్వేజ్కి, మన క్యారెక్టర్కి, మనకున్న స్కిల్కి సరిపడేలా మనకే ఏదో ఒక సినిమాలో రాసిపెట్టి ఉంటుంది. సో అలా ఏం లేదండి నాకు డ్రీమ్ రోల్ లాంటిది. ఇట్స్ అ కాంప్లిమెంట్, సో హ్యాపీగా తీసుకుంటాను నేను అది. గుడ్ అండి, షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ సినిమాలో. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ వర్కింగ్ టైమ్ విత్ ద హీరోయిన్. అంటే మేము హోల్ హార్టెడ్లీ అండ్ అన్కండిషనలీ రామ్ మిర్యాల గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ పాట ఇంత పెద్ద సూపర్ హిట్ అయినందుకు. సినిమా పబ్లిసిటీ సగం ఆ పాటే మోసింది షోల్డర్స్ మీద. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి, నా ఫస్ట్ మాస్ సాంగ్ ఇది, ఇంత పెద్ద హిట్ అవడం ఎక్కడో రాసిపెట్టుంది నాకు. విల్ అనౌన్స్ అండి సూన్, ఇట్స్ టూ సూన్ టు అనౌన్స్, చెప్తాను. బట్ ది నాకు విమల్ ఈ సినిమాతోటే పరిచయం కాదండి, మేము ఆల్మోస్ట్ ఒక 6 to 7 years నుంచి మేము ఫ్రెండ్స్ అన్నమాట. సో నాకేం కొత్త కాదు, తనకి నేను కొత్త కాదు. సో మాకేమి పెద్ద అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. మేమిద్దరం కలిసి రాసామండి స్టోరీ ఇది, నేను విమల్. యా, వి రోడ్ ద ఫిల్మ్ టుగెదర్, వీఆర్ ద రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నమాట. అంటే డెఫినెట్లీ డీజేటిల్లు అనే ఒక క్రేజీ క్యారెక్టర్ రాశాం కదా, సో దానికి రెస్పాన్స్ బాగా వస్తుందని డెఫినెట్గా మాకు తెలుసు. సో నేను విమల్ ఎప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, ఐదర్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ లేకపోతే డిజాస్టర్ ఫ్లాప్, దీనికి మధ్యలోది లేదు, దీనికి యావరేజ్ అనే కాన్సెప్ట్ లేదు. ఐదర్ ఇది చాలా పెద్ద హిట్ లేదా అటర్ ఫ్లాప్, ఐదర్ మనం ఇద్దరం అనుకుంది తీసింది అందరికీ అర్థమైంది, లేదా మన ఇద్దరికీ అర్థమైంది ఇంకెవరికి అర్థం కాలేదు. సో లక్కీగా మేము గోడ కట్టువైపు ఉన్నాం ఇటువైపు.